Hi, welcome to the editor class. Today's class is on 7th class English test book grammar. Uppudu new test book ani new test book schools lo follow avutundi test book. So total ga units 8 untayi. New test book 2022-23 ante ఇప్పుడు 2022 మళ్ళీ వచ్చేది కూడా ఆ తర్వాత 24th వరకు ఉంటుంది ఈ బుక్ అలాగే డిఎస్సీ అండ్ ఎల్జీటీఆర్ జాన్కి ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది అంటే మీరు సపరేట్గా శ్యామ్ క్లాస్ బుక్ కొని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే యూనిట్ వైజ్గా టోటల్గా 8 యూనిట్స్ ఉంటాయి అందులో ద క్వశ్చన్ ఇట్ పెయింటెడ్ హౌస్ ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ ఆ లెసన్లో నుంచి ఒకవల్లి అండ్ గ్రామ పార్ట్ యూనిట్ వైజ్ అనమాట ఒకవేళ అందిస్తాము అలాగే గ్రామ పార్ట్ కూడా అందిస్తాము విత్ ఎడిషనల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫస్ట్ ఏ గ్రూప్ కింద మీనింగ్స్ ఇచ్చాము బీ కింద గ్రామర్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచే తీసుకోబడినండి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాజ్ టీజ్గా ఏదైతే ఇచ్చాడో అదే ఇక్కడ మీరు అందిస్తూనే జరుగుతుంది కొన్ని ఎగ్జామ్స్ ఎడిషనల్గా దీని మీకు యాడ్ చేస్తాను అనమాట ఆ తర్వాత మీనింగ్స్ స్టేర్ ఎస్టీఆర్ స్టేర్ అంటే లుక్ చూడటమే ఎలా చూస్తున్నది ఫిక్స్డ్లీ ఆర్ ఇంటెంట్లీ ఉద్దేశపరంగా అంటే తీక్షణంగా చూస్తాం అన్నమాట అది ఇంటెన్షన్ అంటే ఉద్దేశపరంగా చూస్తాం అన్నమాట తర్వాత స్టేర్ అంట ఎస్టీఆర్ స్టేర్ అంటే లుక్ జనరల్గా మీనింగ్ అది ఏ విధంగా ఉండదంటే ఫిక్స్డ్లీ అంటే అదే పరంగా చూస్తాం ఇంటెన్షన్లీ ఉద్దేశపరంగా చూస్తాం అన్నమాట స్టేర్ అలాగే సెలెక్ట్ పుట్ ఆన్ తీసుకున్న ఫ్రేజర్ వర్క్ వే వేర్ అంటే ధరించడం పుటాన్ తర్వాత టెండ్ టీఎండి టెండ్ కేర్ ఫర్ ఆర్ లుక్ ఆఫ్టర్ టెండ్ మీనింగ్ ఏంటంటే కేర్ ఫర్ కానీ ఆర్ లుక్ ఆఫ్టర్ కానీ టెన్ టీఎండి టెండ్ ఆ తర్వాత స్నాచ్ స్నాచ్ మీనింగ్ ఏంటి క్విక్లీ సీజ్ ఇన్ ఏ రూడ్ ఆర్ అబ్రప్ట్ వే స్నాచ్ ద నెక్లెస్ అంటాం కదా అంటే బండి మీద వెళ్తాం తెచ్చుకెళ్ళిపోతాం అన్నమాట అది క్విక్లీ సీజ్ ఇన్ ఏ రూడ్ అంటే తరచుగా ఇన్ ఏ రూడ్ బిహేవియర్ ఆర్ అబ్రప్ట్ వే దాని వ్యాప్తంగా అప్పగించి లాటెళ్ళిపోతాం అన్నమాట స్నాచ్ అంటే తర్వాత డిస్ట్రాక్టెడ్ DISTRACTED డిస్ట్రాక్టెడ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ తర్వాత ఇంపార్టెంట్ మీనింగ్ ఇన్ అటెంటివ్ అంటే అటెన్షన్గా లేకపోవడం ఇన్ అటెంటివ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం దాని డిస్ట్రాక్ట్ DISTRACTED తర్వాత ల్యాటర్ ఎల్ఏటిఆర్ ల్యాటర్ ఆఫ్టర్ వర్డ్ ఎట్ ఎ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ వర్డ్ కానీ తర్వాత కానీ ల్యాటర్ అంటే తర్వాత కదా ఎట్ ఎ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆ తర్వాత లేదు కానీ ఇంగ్లీష్లో మీనింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆఫ్టర్ వర్డ్ కానీ లేదా ఎట్ ఎ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ కానీ సో దట్ మెయిన్ మీనింగ్ ఇస్ ల్యాటర్ అంటే మెయిన్ వర్డ్ ఇస్ ల్యాటర్ తర్వాత సెవెంత్ వన్ కమ్ ఇన్ హ్యాండీ ఇట్స్ కాల్డ్ ఇడియమ్స్ ఇక్కడ ఇడియమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఉంటాయండి ఆ రెండు కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కంపల్సరీ ఫాలో కావాలి ఇక అంటే ఎడిషనల్ కంటే మిగతా మీరు బయటలో కొంచెం కాలం కూడదు ఇందులో ఎందుకంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ కాబట్టి ద సిలబస్ కనుక టెక్స్ట్ బుక్ కంపల్సరీగా ఇచ్చిన ఒకవేళ కానీ గ్రామ పాటు కానీ తరువుగా ప్రిపేర్ కావాల్సింటే అవసరం ఉంది ఎవరైతే డిఎస్సీ అండ్ ఎల్జీటీఆర్ ప్రిపేర్ కావాలనుకుంటారో తర్వాత కమ్ ఇన్ హ్యాండీ ఇది ఇడియం అంటే మీనింగ్ ఏంటి టు బి యూజ్ఫుల్ తర్వాత ప్రెటెండ్ టు గివ్ ఏ ఫాల్స్ అపీరెన్స్ ఆఫ్ బీయింగ్ అంటే ప్రెటెండ్ అంటే నటించడం అంటే ఇప్పుడు నటించడం అంటే అది యాక్టింగ్ అంటే ముందు లేనట్టుగా చేయడం అన్నమాట అంటే అతనికి సపోజ్ అది అక్కడ అతనికి రాదు దాన్ని ఉన్నట్టుగా చూపిస్తాం అది అన్నమాట ఫాల్స్ అంటే టు గివ్ ఏ ఫాల్స్ అపీరెన్స్ ఆఫ్ బీయింగ్ తర్వాత ఫ్రింజ్డ్ FRINGED ఫ్రింజ్డ్ ఇంకా అడ్జెక్టివ్ ఫ్రింజ్డ్ FRINGED ఫ్రింజ్డ్ అంటే దాని మీనింగ్ హ్యావింగ్ ఏ డెకరేటివ్ బోర్డర్ ఆఫ్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఫర్ క్లోతింగ్ అదన్నమాట మీనింగ్ తర్వాత మ్యూల్ ఇది ఇంపార్టెంట్ ఉందండి మ్యూల్ అంటే ఇక్కడ ఇది మ్యూల్ అంటే గాడిదే ఆ గాడిదే ఎలాంటిది ఇక్కడ అన్ యానిమల్ దట్ హ్యాజ్ ఏ హార్స్ అండ్ ఏ డాంకీ హార్స్కి డాంకీకి క్రాసింగ్ బ్రీడ్ అన్నమాట అది సో దట్స్ కాల్డ్ డాంకీ కాల్డ్ మ్యూల్ అంటాం దట్ మ్యూల్ ఎంయూల్ మ్యూల్ తర్వాత పెన్నీ విజిల్స్ అంటే ఫ్లూట్ లైక్ విండ్
flute like wind instrument దాని ఏమో పెన్ని విజిల్స్ అన్నారు అలాగే గెట్ ఇన్ టు దిస్ కాల్ ఫ్రేజల్ వర్బ్ దాని మీనింగ్ ఎంటర్ లేకపోతే ఇంటర్ఫియర్ ఇంటర్ఫియర్ సో గెట్ ఇన్ టు సో దట్ ఈస్ ద ఫ్రేజల్ వర్బ్ తర్వాత స్క్రిమి SQUIRMY స్క్రిమి అంటే టు ట్విస్ట్ అబౌట్ ఇన్ ఏ వింగ్లింగ్ స్నేక్ లైక్ మోషన్ అంటే బాంబు ఏ విధంగా కదులుతుంది జిగ్జాగ్గా అది అన్నమాట కావాలి దట్ కాలే స్క్రిమి SQUIRMY స్క్రిమి టు ట్విస్ట్ అబౌట్ ఇన్ ఏ వింగ్లింగ్ స్నేక్ లైక్ మోషన్ అంటే కదిలే బాంబు ఏ విధంగా ఉంటుందో జిగ్జాగ్గా దాన్ని స్క్రిమి అని చెప్పి అవార్డు అన్నమాట ఈ విధంగా వర్డ్స్ అందులో ఉన్న మెయిన్ మీనింగ్స్ అండి ఈ మీనింగ్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట చేయాల్సి వస్తుంది వీటి స్పెల్లింగ్తో సహా బయట చేయండి అలాగే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా చెప్పినట్లయితే సపరేట్గా రాసుకున్నట్లయితే పాటలో ఉంటాయి అన్నమాట అంటే అన్ని లెసన్లో ఉంటాయి కదా 8 లెసన్స్ ఇస్తాను మీకు ఇడియమ్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వర్డ్స్ అది ఇంపార్టెంట్ మనకి తర్వాత మీరు గ్రామర్ కూడా చూసినట్లయితే అందులో ఆ టెక్స్ట్ బుక్లో గ్రామర్ కింద 2 టాపిక్స్కి ఇచ్చాడండి ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఒకటి ఇచ్చాడు దాని తర్వాత అపాస్ట్రఫీ గురించి చెప్పారన్నమాట అపాస్ట్రఫీ అపాస్ట్రఫీ ఎప్పుడు మనం యూజ్ చేస్తాము ఈ తర్వాత దీని కంటిన్యూషన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ అని కూడా ఇచ్చాడు వాటి మీద కూడా ఆ తర్వాత వీడియోలో నేను మీకు అందిస్తాను వీడియో నెంబర్ 1 ఇది వీడియో నెంబర్ 2లో మీకు అందిస్తాను ఇది ఇక్కడ గ్రామర్ పాఠం కింద ఈ లెసన్లో ఇది పెయింటెడ్ హౌస్ ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ అనే లెసన్లో ఉన్న గ్రామర్ 2 టాపిక్స్ ఒకటి అపాస్ట్రఫీ అనే టాపిక్ ఒకటి రెండు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఒకటి ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పగలను అన్నమాట ఇక్కడ అపాస్ట్రఫీ గురించి చూసినట్లయితే ఇట్ యాక్ట్స్ యాజ్ సమ్టైమ్స్ ఏ ఫార్మ్ పొసెసివ్ కలిగి ఉండుట పొసెసివ్ POSSE SSIVES పొసెసివ్ అంటే కలిగి ఉండటం ఆ తర్వాత అండ్ సమ్టైమ్స్ అంటే కలిగి ఉంటుంటే దాని యొక్క అర్థం వస్తుంది అన్నమాట అండ్ సమ్టైమ్స్ దే ఫార్మ్ కంట్రాక్షన్స్ కంట్రాక్షన్స్ అంటే మనకి మోడల్ వెబ్స్ ఉన్నాయి కదండి మోడల్ వెబ్స్ యూజ్ చేసినప్పుడు షార్ట్ అండ్ ఫామ్లో రాయటం అన్నమాట షార్ట్ అండ్ ఫామ్లో రాయటం ఈ రెండింటి కింద యూజ్ చేస్తాం అంటే పొసెసివిటీ ఒకదాని కింద వాడతాం రెండు కంట్రాక్షన్స్ కింద వాడతాం అన్నమాట అంటే అపాస్ట్రఫీ కెన్ బి యూజ్డ్ ఫర్ పొసెసివ్స్ అండ్ కంట్రాక్షన్స్ రెండింటి కింద వాడతాం అన్నమాట ఇక్కడ ఏంటో చెప్పాను మీకు ఇందులో పొసెసివ్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు కంట్రాక్షన్స్ కింద ఎలా ఉంటాయని ఈ దశలో చెప్పవలసిన అన్నమాట ఇక్కడ మీకు అపాస్ట్రఫీ ఫర్ పొసెషన్స్ పొసెషన్ కింద చూడండి ఏమన్నా టూ ఇక్కడ టూ వేస్లో ఉపయోగపడుతుంది ఒకటి పొసెసివ్స్ కింద రెండోది కంట్రాక్షన్స్ కింద పొసెసివ్స్ కింద చూసినట్లయితే మీరు ఏం చెప్తున్నాను ఇక్కడ అపాస్ట్రఫీ ఫర్ పొసెషన్స్ ఏంటి ఇక్కడ ఫర్ మోస్ట్ రెగ్యులర్ నౌన్స్ యాడ్ అపాస్ట్రఫీ ప్లస్ ఎస్ అపాస్ట్రఫీ యూజ్ చేసి తర్వాత ప్లస్ అని పెడతాం అన్నమాట ఇలాగ చూడండి క్యాట్స్ టైల్ పిల్లి యొక్క టైల్ అని అనుకోండి పిల్లి యొక్క తోక క్యాట్స్ టైల్ పిల్లి యొక్క తోక ఎలా చెప్తాము ఇక్కడ క్యాట్ అని రాసి ఇక్కడ అపాస్ట్రఫీ ఇలా పెడతారు దీనికి అపాస్ట్రఫీ ఇక్కడ ప్లస్ అన్నమాట ఇది వాడు చెప్పేది అపాస్ట్రఫీ ప్లస్ అంటే అది అపాస్ట్రఫీ ప్లస్ ఎస్ ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టాడు కదా ప్లస్ ఎస్ అదనమాట ఇది ఎలా ఉపయోగిస్తే పొసెషన్ కింద వస్తుంది అలాగే ద స్టూడెంట్స్ బుక్ తర్వాత ద మేనేజర్స్ రూమ్ ఇది ఒక అపాస్ట్రఫీ ఎస్ అలాగే అపాస్ట్రఫీ యూజ్ చేసాడు ఎస్ పెట్టాడు ఇలా అనమాట ఫర్ మోస్ట్ రెగ్యులర్ నౌన్స్ యాడ్ అపాస్ట్రఫీ ప్లస్ ఎస్ ఆ తర్వాత ఫర్ మోస్ట్ ప్లూరల్ నౌన్స్ మరి ప్లూరల్ నౌన్స్ ఏంటి పరిస్థితి యాడ్ ఓన్లీ యాన్ అపాస్ట్రఫీ అంటే అపాస్ట్రఫీ ఒకటే యాడ్ చేయాలి ప్లూరల్ నౌన్స్కి ప్లూరల్ నౌన్స్ ఏంటి అపాస్ట్రఫీ ఒకటే యాడ్ అవుతుంది అదే కాకుండా ద సింగులర్ నౌన్కి అపాస్ట్రఫీ ప్లస్ ఎస్ రెండు కూడా యాడ్ చేయాలి అది ఆ డిఫరెన్స్ అన్నమాట ఫర్ మోస్ట్ ప్లూరల్ నౌన్స్ యాడ్ ఓన్లీ యాన్ అపాస్ట్రఫీ అపాస్ట్రఫీ ఒకటి ప్లూరల్ నౌన్కి యాడ్ కావాలి అది అర్థం చేయొచ్చు చూడండి ఇక్కడ ద క్యాట్స్ టైల్స్ చూడండి CATS క్యాట్స్ CATS క్యాట్స్ రాసి పైన ఎస్ మీద అపాస్ట్రఫీ అన్నమాట అంటే దాని అర్థం ఏంటి మల్టిపుల్ క్యాట్స్ అంటే మెనీ క్యాట్స్ చాలా ఎక్కువ పిల్లుల యొక్క అంటే దట్స్ కాల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్లూరల్ ఫామ్ అదనమాట తర్వాత ద స్టూడెంట్స్ బుక్స్ ఇవ్వండి ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పైన అపాస్ట్రఫీ ద స్టూడెంట్స్ బుక్స్ అంటే మల్టిపుల్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలాగే మేనేజర్స్ రూమ్ మల్టిపుల్ మేనేజర్స్ అంటే మెనీ మేనేజర్స్
multiple managers, okay, managers room. Ikkada kuda ante apostrophe S paina apostrophe. S mela apostrophe. Idha maga idha maga use chesaru. కానీ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా అంటే పొజిషన్ కింద చూసాం. అంటే ఇక్కడ సింగులర్ నౌన్కి ప్లూరల్ నౌన్కి ఏ విధంగా అపాస్ట్రఫీ పెట్టాలని చెప్పాడు ఇందులో. ఆ తర్వాత అపాస్ట్రఫీ ఫర్ కాంట్రాక్షన్స్. కాంట్రాక్షన్స్ ఏంటి? ఏ కాంట్రాక్షన్ ఈజ్ ఎ షార్ట్ హ్యాండ్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్, అంటే వర్డ్ షార్ట్ ఫామ్ అనమాట. ఏ కాంట్రాక్షన్ అనేది సివైఎన్టీఆర్ఏ సిటిఏఎన్ కాంట్రాక్షన్ ఏంటి? ఏ షార్ట్ హ్యాండ్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బట్ ఒమిట్స్, అంటే వదిలివేయబడుతుంది. ఒమిట్ అంటే తీసివేయబడుతుంది. ఏంటది? సర్టెన్ లెటర్స్, కొన్ని లెటర్స్ తీసివేయబడతాయి షార్ట్ అండ్ చేసేప్పుడు. ఆ సౌండ్స్ ఇన్ ఏ కాంట్రాక్షన్ అండ్ అపాస్ట్రఫీ రిప్రజెంట్స్ మిస్సింగ్ లెటర్స్. ఈ కాంట్రాక్షన్ అపాస్ట్రఫీ మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్ అండి. ఇన్ ఏ కాంట్రాక్షన్ అండ్ అపాస్ట్రఫీ రిప్రజెంట్స్ మిస్సింగ్ లెటర్స్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చేది కనుక ఇంపార్టెంట్. ఇది అంటే జనరలైజేషన్ చేసి ఇలా రాసింది కాదు. ఏదైతే ఇంగ్లీష్ సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ టెస్ట్ బుక్ పోస్ట్ లెసన్లో ఉందో అదే దాంట్లో మీ ఇక్కడ అందించమని జరుగుతుంది ఈ వీడియోలో. కనుక ఆయన కాంట్రాక్షన్ అపాస్ట్రఫీ రిప్రజెంట్స్ మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఐ హ్యావ్ అని చూడండి, ఐ హెచ్ఏ విఈ హ్యావ్ షార్ట్ ఇన్ఫార్మ్ అయింది. ఐ రాసి తప్ప అపాస్ట్రఫీ పెట్టి విఈ రాస్తాం. మరి ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఏంటి? ఇక్కడ హెచ్ఏ కదా, హెచ్ఏ అనేది మిస్ అయింది కదా. అయిన తర్వాత అపాస్ట్రఫీ పెట్టి విఈ పెట్టాం, అంటే ఇక్కడ హెచ్ఏ అనేది తీసేసాం. అది ఒమిట్ అనమాట, దాన్ని ఒమిట్ అనమాట, ఒమిట్ అంటే తీసేసాం. అలాగే యూ కెనాట్ చూడండి, యూ కెనాట్ అని ఉంది ఇక్కడ, యూ కాంట్. యూ రాసాం సిఏఎన్ పెట్టాం, ఓ అనేది లేదు, సిఏఎన్ తర్వాత ఎన్ఓటి లేదు, ఎన్ఓ అనేది లేదు, సిఏఎన్ పెట్టాం, సిఏఎన్ కెన్ రాసాం, ఎన్ఓ తీసేసాం, అపాస్ట్రఫీ పెట్టి టీ రాసాం అదనమాట. అలాగే ఐఆమ్లో ఐ పెట్టాం, ఆ ఐ రాసి పైన అపాస్ట్రఫీ పెట్టి యామ్ ఇచ్చాం. కానీ ఏ అనేది ఇక్కడ ఒమిట్ చేసాం, ఇక్కడ ఏ అనేది ఒమిట్ చేసాం, ఇందులో ఎన్ఓ ఒమిట్ చేసాం, ఓ ఒమిట్ చేసాం, ఇక్కడ హెచ్ ఒకటి ఏ ఒకటి ఒమిట్ చేసాం. అలాగే ఈజ్లో ఏం ఒమిట్ చేసాం? ఐ అనేది తీసాం. ఈజ్లో ఐ తీసేసి హెచ్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాం. ఈ విధంగా నేను ఉంటాం ఏంటంటే కాంట్రాక్షన్, అంటే కాంట్రాక్షన్ ఫార్మ్స్ అంటాం, కంట్రాక్షన్ ఫార్మ్స్ అంటాం అనమాట. అంటే యూనిట్ వన్లో మనకి ఇక్కడ సెవెంత్ క్లాస్లో గ్రామర్ మీద ఏమందించాడు? అపాస్ట్రఫీ గురించి చెప్పాడు, తర్వాత కంట్రాక్షన్ ఫార్మ్స్ గురించి చెప్పాడు, ఆ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇవ్వబడింది. ఆ తర్వాత వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తాం, స్పెషల్ వీడియో నెంబర్ 2లో. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఎవరైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవ్వాలన్నారో వాళ్ళు టోటల్గా మీ ఇక్కడ 8 లెసన్స్ నేను మీకు అందిస్తాను. అది ఒక 15 to 20 డేస్లో అది అయిపోతాయి, లేదా ఈ మంత్ ఎన్ని వరకు అది అయిపోతాయి. ఆఫ్టర్ దట్ ఐ ఫాలో దట్ 8 క్లాస్ ఇంగ్లీష్ టెస్ట్ బుక్. తర్వాత 9th to 10th గురించి ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి చూడండి. 9th to 10th బుక్స్ మార్లా మీరు ఇంతవరకు ఫాలో అయిన ఉంటే, ఇదే ఇవాళ చూసినట్లయితే నా ఛానల్ ఎడ్యుటెక్ రమేష్, ఎడ్యుటెక్ రమేష్ అని యూట్యూబ్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాదాపు మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత అంతకుముందు టెక్స్ట్ బుక్ అంతకుముందు చేంజ్ అవ్వలేదు, అంతకుముందు పాత టెక్స్ట్ పుస్తకాలు ఆ లెసన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఉంటే ఆ వర్డ్స్ కూడా ఫాలో కావాలి. ఎందుకంటే మన వొకాబులరీ అంటే ఇక్కడ దానికి అంటే బౌండరీ ఏమి ఉండదు, వొకాబులరీకి సర్టైన్ వర్డ్స్ నేర్చుకోవాలని ఏమి ఉండదు. కనుక అది టైం ఉంటే ఆ లెసన్స్ కూడా చూడండి, అండ్ అంతకుముందు ఉన్న టెక్స్ట్ బుక్లు కూడా. బట్ ఇది లేటెస్ట్ బుక్ అనమాట, ఇప్పుడు స్కూల్స్లో ఫాలో అవుతున్నటువంటి బుక్ ఇది. 2022 to 2021 స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఇయర్ అనుకుంటున్నాము, ఇప్పుడు ఇంట్రోడ్యూస్ చేశాడు. 8 క్లాస్ మాత్రం ఈ సంవత్సరం ఇంట్రోడ్యూస్ అయ్యింది ఆ బుక్. 7th వన్ అంత ముందు సంవత్సరం ఉంది, ఇప్పుడు 8th ఈ సంవత్సరం ఇంట్రోడ్యూస్ చేశాడు. మనకి ఈ లెసన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్గా పెద్ద చూడడానికి చాలా యూజ్ఫుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ నౌ ప్లీజ్ డూ మై ఫేవర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.